ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. జారెడ్ కోరీ కుస్నర్, ఇతడు యాంటీ క్రైస్ట కాదా అన్న విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ కాన్సెప్ట్ లో ఇది పార్ట్ నెంబర్ 3 అయి ఉంది. పార్ట్ నెంబర్ 1, పార్ట్ నెంబర్ 2 మొన్న సాయంత్రం అలాగే నిన్న సాయంత్రం రిలీజ్ అయింది. మీరు వాటిని చూశారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మీరు చూడనట్లయితే కనుక వాటి యొక్క డిస్క్రిప్షన్స్ అన్ని కూడా, ఆ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లోను, ఫస్ట్ కామెంట్ లోను, ఐ కార్డ్స్ లోను, అలాగే యంగ్ టైటిల్స్ లో కూడా ఇవ్వటం జరుగుతుంది. వాటిని చూసే ప్రయత్నం చేయండి. అలాగే యాంటీ క్రైస్ట్ గురించి, అతడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, అతని గురించి వివిధ వీడియోస్ మనం 10,000 వరకు వీడియోస్ చేయటం జరిగింది. వాటిలన్నింటినీ కూడా లింక్స్ పెడతాం, మీరు వాటిని కూడా చూసినట్లయితే సమగ్రంగా విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే పిల్లారా, మొదటి పార్ట్లో జారెడ్ కోరీ కుస్నర్ ఆయన యాంటీ క్రైస్ట్ అని అనేక మంది భావించడానికి కలిగిన కారణం ఏమిటి, అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మనం తెలుసుకున్నాం. అలాగే రెండవ పార్ట్లో ఈ కుస్నర్ వెనకాలన్న సెటానిక్ యాంగిల్, అలాగే 666666 కి అతనికి ఉన్న కనెక్షన్ కూడా మనం తెలుసుకోవటం జరిగింది. అయితే ఇది ఈ క్రమంలో ఆఖరి పార్ట్ అయి ఉంది, పార్ట్ నెంబర్ 3. అయితే ఈ పార్ట్లో మనము ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది అభిప్రాయ పడుతున్నట్లు జారెడ్ కోరీ కుస్నర్, అతడే బైబిల్లో చెప్పబడిన అబద్ధ క్రీస్త కాదా అనేది కూలంకషంగా మనం తెలుసుకుంటాం. అయితే పిల్లారా, ఈ వీడియో అయిన తర్వాత అతడు అబద్ధ క్రీస్త కాదా అని నేను మీకు చెప్పక్కర్లేదు. కంక్లూజివ్ స్టేట్మెంట్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరే చెప్పగలుగుతారు. ఎందుకంటే బైబిల్లో అబద్ధ క్రీస్తు ఎట్లా ఉంటాడు అని కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అతని గురించి ఇవ్వబడ్డాయి. సో ఆ చెక్ లిస్ట్ అంతటినీ కూడా మీరు ప్రజెంట్ చేస్తాను నేను. అయితే 7-పాయింట్ చెక్ లిస్ట్ ఉంది, అందులో ఎన్ని పాయింట్స్ ఇక్కడున్న జారెడ్ కోరీ కుస్నర్తో అది సరిపోతాయి అనే మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. అయితే పిల్లలు, ఆ చెక్ లిస్ట్ లోనికి వెళ్లే ముందు, అయితే ఈ అబద్ధ క్రీస్తు అనే వ్యక్తి, క్రీస్తు విరోధి అనే వ్యక్తి నిజంగా పుట్టాడా, పుడితే ఎక్కడ పుట్టాడు, అతడి ఈ కాలంలో పుట్టుటకు ఆస్కారం ఉన్నదా అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, బైబిల్ ఏం చెబుతుందంటే పుట్టుకతోనే ఎవడు అబద్ధ క్రీస్తుగా ఉండడు. అంటే అబద్ధ క్రీస్తు పుట్టటము అనేది ఉండదు. ఈ అబద్ధ క్రీస్తు అనేవాడు ఎలాగుంటాడంటే, మనం రోజు చూస్తున్న ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ లాగో, లేకపోతే ఒక సాఫిస్టికేటెడ్ పాలిటీషియన్ గానో, ఒక దేశాధినేత గానో అతడు కనిపిస్తాడు తప్ప అతడు అబద్ధ క్రీస్తుగా పుట్టటం అనేది ఉండదు. అయితే కాలక్రమేణా ఏం జరుగుతుందంటే, ఒకనొక రోజు కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి, ఆ పరిస్థితులలో అతడు అబద్ధ ప్రవక్తగా మారతాడు. అయితే ఏంటా పరిస్థితులు, ఆ పరిస్థితులలో ఎట్లా ఆ వ్యక్తి, ఒక సాధారణ పొలిటీషియన్ అయిన వ్యక్తి ఎట్లా అబద్ధ క్రీస్తుగా మారతాడంటే, ఒకసారి బైబిల్లోని ప్రకటన గ్రంథము 13:3 నేను చదువుతున్నాను, వినండి. ప్రకటన 13:3, దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను, అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుతుండేరి. అయితే పిల్లరా, ఏమని రాయబడి ఉంది డిస్క్రిప్షన్ అంటే, ఇక్కడ యాంటీ క్రైస్ట్ గురించి, దాని తల మీద, ఆ మృగము తల మీద చావు దెబ్బ తగిలినట్టుండెనంట, అయితే ఆ దెబ్బ మానిపోయిందంట, భూజనులందరూ కూడా మరి ఆశ్చర్యపడి దాని వెంట వెళ్తున్నారని అక్కడ రాయబడి ఉంది. అయితే ఆ సందర్భం గురించి చెప్తా ఉన్నాను కదా, అతడు యాంటీ క్రైస్ట్ గా మారే సందర్భము. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక యుద్ధములోనో లేకపోతే ఒక ప్రత్యేకమైన సిచ్యువేషన్ లోనో అతడు చనిపోవటం జరుగుతుంది. దానినే చావు దెబ్బ అని బైబిల్ వర్ణించింది. అయితే ఆ చావు దెబ్బ మానిపోయింది అని కూడా అక్కడ రాయబడి ఉంది. అంటే అతడు చనిపోతాడు, ప్రపంచం అంతా కూడా అతడు చనిపోయాడు అని నమ్ముతారు. అప్పుడు అకస్మాత్తుగా అతడు తిరిగి మరి మరలా లెగటము జరుగుతుంది. అయితే ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే, ఆ వ్యక్తి పుట్టిన పాలిటీషియన్, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ బాడీని ఇప్పుడు సాతాన్ ఉపయోగించుకుంటుంది. ఆ బాడీలోకి అబద్ధ క్రీస్తు ఆత్మను ప్రవేశపెడుతుంది, అతడు తిరిగి లభిస్తాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి పునరుద్ధానము చెందారు కదా, తిరిగి సేమ్ అదే విధమైన అర్థం వచ్చేలాగా ఈ కాన్సెప్ట్ అతడు జరిగింది.
జరిగిస్తాడు. అయితే చావు దెబ్బ తగిలింది, చనిపోయాడు, ప్రపంచం అంతా అతడు చనిపోయాడని నమ్మారు. అయితే ఆ దెబ్బ మారిపోయిందంట, హఠాత్తుగా అతడు లెగుస్తాడు, దీన్ని ప్రపంచం అంతా చూసి ఆశ్చర్యపడతారు. అందుకే ప్రపంచంలో అనేక మంది అతన్ని చూసి ఆశ్చర్యపడి అతని వెంట వెళ్ళుచుండ్రి అని. ఇప్పుడు యూదులు ఎవరైతే ఉన్నారో వారి మెస్సీయా ఇతడే అని విశ్వసిస్తారు. ఎందుకంటే చనిపోయి తిరిగి లెగిసాడు కాబట్టి ఇతడే మెస్సీయా అని ఫాల్స్ మెస్సీ గురించి వారు అనుకోవటం జరుగుతుంది. ఇది ప్రియురాలా ప్రియులారా క్లుప్తమైన వివరణ. అయితే అబద్ధ క్రీస్తుగా ఒక మనిషి పుట్టటము అంటూ ఉండదు, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అతడు సాధారణంగానే పుడతాడు, ఒక రిచ్ పొలిటికల్ లీడర్ లాగా అతడు ఎదుగుతాడు. అయితే ఈ యొక్క సిచ్యువేషన్లో చనిపోయి అతడు తిరిగి లేచేటటువంటి సందర్భం ఏర్పడుతుంది, అప్పటి నుంచి అతనిలో అబద్ధ క్రీస్తు ఆత్మ ప్రవేశపెట్టబడుతుంది. అయితే ప్రియులారా జారెడ్ కోరీ కుష్నర్ ఇతని గురించి రెండు పార్ట్లలో మనం తెలుసుకోవడం జరిగింది. ఈ మూడవ పార్ట్లో మరి ఇతడే యాంటీ క్రైస్టా, యాంటీ క్రైస్ట్ గురించి బైబిల్ ఏం డిస్క్రిప్షన్ ఇచ్చింది అనేది 7 పాయింట్ల చెక్ లిస్ట్ ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తా ఉన్నాను. మీరు ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి, మీకు కనిపిస్తుంది కదా 7 పాయింట్లను ఇక్కడ నేను ఒక చెక్ లిస్ట్ గా తయారు చేశాను. అయితే ఈ జారెడ్ కోరీ కుష్నర్ ద యాంటీ క్రైస్ట్, అయితే ఇతడుకి బైబిల్లో రాయబడిన ఆ అబద్ధ క్రీస్తు యొక్క డిస్క్రిప్షన్ మ్యాచ్ అవుతుందో లేదో, ఎన్ని క్వాలిటీస్ మ్యాచ్ అవుతాయి అనేది మనం చూద్దాం. ఫస్ట్ క్వాలిటీ, ఫస్ట్ క్యారెక్టర్ వచ్చి ఇంటెలిజెంట్ పవర్ఫుల్ అండ్ చార్మిస్టిక్ స్పీకర్, అంటే అతడు చాలా తెలివైన వ్యక్తి, చాలా పవర్ఫుల్ వ్యక్తి, ఒక చెప్పాలంటే చార్మిస్టిక్ స్పీకర్ అన్నమాట. అంటే ఒక చక్కటి మాటకారి, మ్యాన్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఈ అబద్ధ క్రీస్తు అనే వ్యక్తికి ఉండే మొదటి ప్రాముఖ్యమైన క్వాలిటీ. అయితే ప్రియులారా ఒకసారి ఇది బైబిల్లో ప్రకటన గ్రంథము 13:5 రాయబడి ఉంది, అతడు దంబపు మాటల చేత దేవదోషములను పలుకు నోరు దానికి ఇయ్యబడిను అని ఆ మృగం గురించి రాయబడి ఉంది, మీరు స్క్రీన్ పైన చూడండి. అలాగే దానియేలు గ్రంథము 11:21 అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును, అతనికి రాజ్య ఘనత నియరు గాని నెమ్మది కాలమందు. ఇక్కడ గమనించండి, అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును, అంటే తనకున్న టాకటివ్ స్కిల్స్ చేత, ఇచ్చకపు మాటల చేత అతడు రాజ్యాన్ని అపహరిస్తాడంట. అయితే అతడుకునే ఫస్ట్ స్కిల్, ఫస్ట్ క్యారెక్టర్ ఎట్లా ఉంటాడంటే యాంటీ క్రైస్ట్ చాలా ఇంటెలిజెంట్, పవర్ఫుల్, మంచి చార్మిస్టిక్ స్పీకర్. అయితే ఈ క్యారెక్టరు కోరీ, జారెడ్ కోరీ కుష్నర్కి మ్యాచ్ అవుతుంది అంటే ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. అతడు చాలా గొప్ప చార్మిస్టిక్ స్పీకర్, మ్యాన్ ఆఫ్ స్ట్రెంగ్త్, చాలా ఇంటెలిజెంట్ పర్సన్, అలాగే చాలా పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ నుండి జారెడ్ కోరీ కుష్నర్ రావటము జరిగింది. అందుకని ఇక్కడ ఎస్ అని పెట్టాను, ఈ క్వాలిటీ, ఈ క్యారెక్టర్ అతనికి మ్యాచ్ అవుతుంది. ఇంకా రెండవ క్యారెక్టర్ని కనుక మనం చూసినట్లయితే రిచ్, కేపబిలిటీ టు కంట్రోల్ వరల్డ్ ఎకానమీ. అయితే ఈ అబద్ధ క్రీస్తు అనే వాడుకున్న రెండవ ప్రాముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే అతడు చాలా ధనవంతుడై ఉంటాడు. అతడు ధనవంతుడై ఉంటేనే వరల్డ్ ఎకానమీని అతడు కంట్రోల్ చేయగలుగుతాడు, ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళగలుగుతాడు అనేది మనం గమనించాలి. కాబట్టి రెండవ క్వాలిటీ, అతడు ధనవంతుడై ఉంటాడు. ఇప్పుడు జారెడ్ కోరీ కుష్నర్ కనుక చూసినట్లయితే అతడు కూడా చాలా ధనవంతుడు. ఈ రెండవ క్వాలిటీ క్యారెక్టర్, అబద్ధ క్రీస్తుకి, క్రీస్తు విరోధికి ఉన్న క్యారెక్టర్, ఈ రెండవది కూడా మనం 2 రోజులుగా ఆలోచన చేస్తున్నటువంటి జారెడ్ కోరీ కుష్నర్ యాంటీ క్రైస్తా కాదా అని ఆలోచన చేస్తున్నాడు, ఆ వ్యక్తికి ఈ రెండవ క్వాలిటీ కూడా మ్యాచ్ అవుతుంది. అయితే పిల్లరా ఇంకా మూడవ క్వాలిటీని మనం చూసే ప్రయత్నం చేసినట్లయితే ఫాలింగ్ అవే, అంటే 2 థెస్సలోనిక పత్రిక 2:3 చదువుతున్నాను, గమనించండి. 2 థెస్సలోనిక 2:3, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు. అయితే ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడు బయలుపడే ముందు ప్రపంచ పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే మొదట భ్రష్టత్వము సంభవిస్తుందంట, తర్వాత నాశన పాత్రుడకు పాప పురుషుడు అనబడే ఈ యాంటీ క్రైస్ట్ బయలుపడతాడు. అయితే అతడు వచ్చే ముందు జరిగే
జరిగే ఒక సందర్భము క్యారెక్టరిస్టిక్ నెంబర్ 3గా నేను పెట్టడము జరిగింది. అయితే ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులను మనం చూసినట్లయితే భ్రష్టత్వము క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. భ్రష్టత్వము సందర్భం వచ్చిన తర్వాత ప్రపంచమంతా భ్రష్టత్వము కమ్ముకున్న తర్వాత ఏమో ఇంకా భ్రష్ట పరిస్థితుల్లోకి ప్రపంచం వెళ్ళొచ్చు. అప్పుడు ఈ పాప పురుషుడు బయలుపడతాడని మన బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి మీ మూడవ క్యారెక్టర్ కూడా క్యారెక్టరిస్టిక్ కూడా జారెడ్ కోరీ కుష్నర్ కి ఇప్పుడున్న పరిస్థితులకి అది ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. ఇక నాలుగవ క్యారెక్టర్ లోనికి వెళ్ళినట్టయితే ఇన్ ది నేమ్ ఆఫ్ పీస్ అంటే శాంతి అనే ముసుగులో అతడు రావటం జరుగుతుంది పొలిటికల్ స్క్రీన్ పైకి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనము కనుక మనం చూసినట్లయితే అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును అని రాయబడి ఉంది. అయితే ప్రియారా ఆడు ఏం చేస్తాడంటే ఒక పీస్ ట్రీటీని ఒక పీస్ అగ్రిమెంట్ని తీసుకుని వస్తాడు ఈ యాంటీ క్రైస్ట్. ప్రపంచం అంతా భ్రష్టత్వంలో మారిపోతుంది కదా, యుద్ధాల చేత ప్రపంచం అంతా కూడా ఇవ్వబోయే యుద్ధం అంటేనే భయం వేసేటటువంటి భయంకర రోజుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను శాంతినిస్తాను అని చెప్పి ఒక పీస్ ట్రీటీని అతడు తీసుకొని ఈ ప్రపంచం ముందుకు రావటం జరుగుతుంది. ఇది నాలుగవ క్యారెక్టరిస్టిక్. అయితే ఇది జారెడ్ కోరీ కుష్నర్కి మ్యాచ్ అవుతుందంటే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అతను అనేక ఇంటర్వ్యూల్లో చెప్పాడు గత అనేక సంవత్సరాల నుండి సుమారు 10 సంవత్సరాల కంటే పైగా అప్పటి నుండి కూడా మధ్య ప్రాచ్యములో శాంతిని నెలకొల్పుటకు మిడిల్ ఈస్ట్ లో పీస్ను ప్రబోధించడానికి అతడు తీవ్రమైన ప్రయత్నాలు 10 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాడు. మూడవ మందిర నిర్మాణము జరిగితే చూడాలని తన ఆశగా ఉందని కూడా జారెడ్ కోరీ కుష్నర్ గతంలో అభిప్రాయపడ్డాడు. కాబట్టి మిడిల్ ఈస్ట్ లో పీస్ కోసం అతడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. శాంతి ముసుగులోనే అబద్ధ ప్రవక్త వస్తాడు, అబద్ధ క్రీస్తు వస్తాడు. ఈ క్వాలిటీ క్యారెక్టరిస్టిక్ నెంబర్ 4 కూడా అతనికి మ్యాచ్ అవుతుంది. ఇంకా 5వ క్యారెక్టర్ను కనుక మనం చూసినట్లయితే ప్రియులారా బైబిల్లో ఏమని చెప్పబడిందంటే ఈ అబద్ధ క్రీస్తు అనేవాడు యూదుడు కాదు అని బైబిల్ చెప్తుంది. చాలా మంది యూదుడే అని పొరపాటు పడుతూ ఉన్నారు, కానీ బైబిల్ చెబుతుంది అతడు యూదుడు కాదు. ఒకసారి ప్రజ్ఞ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదువుతా ఉన్నాను. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని. అయితే మొదటి క్రూర మృగమైన యాంటీ క్రైస్ట్ గురించి బైబిల్ ఏం చెప్తోందంటే సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని అని బైబిల్ చెప్తోంది. అయితే బైబిల్ పరిభాష ప్రకారము సముద్రము అంటే అన్యజనులకు సాదృశ్యము, అలాగే ఆ భూమి అంటే ఇజ్రాయేల్ ప్రజలకు సాదృశ్యం. అది క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట నేను చూచి తిని అని భక్తుడైన యోహాను తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి అతడు ఖచ్చితముగా యూదుల నుండి కాదు, యూదేతరుల నుండే వస్తాడు. కాబట్టి ఇక్కడ కనుక మనము గమనించినట్లయితే మనకి క్లియర్ గా అర్థమవుతున్న విషయం ఏంటంటే జారెడ్ కోరీ కుష్నరు అతడు యూదుడా యూదేతరుడా మనం చెప్పలేము. అందుకని ఇక్కడ ఎస్ లో అని 2 పెట్టాను. ఎందుకంటే అతడి బ్యాక్గ్రౌండ్ వచ్చి యూదుడే, కానీ అతడు బోర్న్ ఇన్ అమెరికా. కాబట్టి ప్రియులారా గమనించండి, అమెరికాలో అతడు అతని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఉంది. అయితే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వాళ్ళు జ్యూస్. కాబట్టి అతడు యూదుడై ఉండడు. మరి ఈ క్యారెక్టర్ని కనుక మనం చూసినట్లయితే మనం ఖచ్చితంగా అవునని కానీ కాదని కానీ చెప్పలేము. ఇది 5వ క్యారెక్టర్, అతడు యూదుడు కాదు అబద్ధ క్రీస్తు అనేది. ఇక 6వ క్యారెక్టర్ గురించి కనుక మనం చూసినట్లయితే షల్ నాట్ రిగార్డ్ గాడ్ ఆఫ్ హిస్ ఫాదర్స్, దానియేలు గ్రంథము 11:37 చదువుతా ఉన్నాను. అబద్ధ క్రీస్తు యొక్క 6వ క్యారెక్టర్, అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకొను గనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టాడు. గమనించండి అతడు ఏంటంటే, అతడు కొన్ని 6వ క్యారెక్టర్ ఏంటంటే తన పితరుల దేవతలను లక్ష్య పెట్టడం. అయితే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఏమిటంటే, ఒకటి తన పూర్వీకులు బహుదేవత ఆరాధకులై ఉండాలి, పితరుల దేవతలను కూడా లక్ష్య పెట్టడని. ఇప్పుడు జారెడ్ కోరీ కుష్నర్ యొక్క విషయాన్ని కనుక మనం చూసినట్లయితే అతడు అమెరికన్ అనుకున్నా కానీ లేకపోతే యూదుడు అనుకున్నా కానీ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఎవరు కూడా ఖచ్చితముగా బహుదేవత ఆరాధకులు కాదు అన్న విషయము మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో దాన్ని బట్టి ఈ క్యారెక్టర్ ఈ అబద్ధ క్రీస్తు గురించి చెప్పబడిన బైబిల్లోని ఈ డిస్క్
డిస్క్రిప్షన్ అయితే జారెత్ కోరీ కుష్నర్తో మ్యాచ్ అవ్వట్లేదు. ఇది 6వ డిస్క్రిప్షన్, అతడు తన పితరుల దేవతలను లక్ష్య పెట్టడం అనేది. ఇక 7వ డిస్క్రిప్షన్ కనుక మనం చూసినట్లయితే అతడు సిరియా దేశము నుండి వస్తాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనములో చిన్న కొమ్ము అని అతని గురించి వ్రాయబడి ఉంది. అయితే ప్రియారా, అతడు ఎక్కడి నుంచి వస్తాడంటే సిరియా దేశము నుండి వస్తాడు. అయితే ఇతడు అమెరికన్ యాజ్ వెల్ యాజ్ జూయిష్ బ్యాక్గ్రౌండ్, ఇతడు సిరియా దేశము నుండి వచ్చే అవకాశం లేదు. అయితే బైబిల్ ఇతడిని అష్షూరు రాజు అని పిలవటం జరిగింది. ఉత్తర దేశపు రాజు అని కూడా బైబిల్ ఈ అబద్ధ క్రీస్తు గురించి సంబోధించింది. అతడు సిరియా నుండి రాబోతున్నాడు. అయితే అతడు ఎందుకు సిరియా నుండే రావటానికి అవకాశం ఉన్నది అబద్ధ క్రీస్తు అని ఆల్రెడీ ఇంతకు ముందే వీడియో చేయడం జరిగింది. అబద్ధ క్రీస్తు ఏ దేశం నుంచి వస్తాడని, సిరియా నుండి ఎట్లా వస్తాడో క్రిస్టల్ క్లియర్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే పిల్లారా, ఈ క్యారెక్టరిస్టిక్ జారెత్ కోరీ కుష్నర్కి మ్యాచ్ అవ్వట్లేదు. అతడు సిరియా నుంచి వస్తాడు అని బైబిల్ తెలియజేస్తా ఉంది, ఆ క్యారెక్టర్ అయితే ఇతనికి మ్యాచ్ కావట్లేదు. అయితే పిల్లారా, దానియేలు 7:8 ప్రకారం మనం చూసినట్లయితే ఇంతకు ముందున్న పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం నుండే అతడు రాబోతా ఉన్నాడు. అంటే ఇప్పుడున్న మిడిల్ ఈస్ట్ నుండే అబద్ధ క్రీస్తు రాబోతా ఉన్నాడు. మరి సిరియా నుండి ఎందుకు వస్తాడు అనేది కూడా నేను ఆ ప్రత్యేకమైన వీడియోలో వివరించడం జరిగింది. మరి ఆ వీడియో లింక్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసే ప్రయత్నం చేయండి. అయితే మీరు ఇక్కడ గమనించండి, ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి? 7 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఈ 7 క్యారెక్టరిస్టిక్స్ లో 4 క్యారెక్టరిస్టిక్స్ క్రిస్టల్ క్లియర్ గా మ్యాచ్ అవుతా ఉన్నాయి. 5వ క్యారెక్టరిస్టిక్ మరి అవును కానీ కాదని కాదని చెప్పలేని విధంగా ఉంది. కింద 2 క్యారెక్టరిస్టిక్స్, అతడు తన పితరుల దేవతలను లక్ష్య పెట్టాడు అనేది, అలాగే సిరియా దేశం నుండి అతడు రాబోతున్నాడు అని బైబిల్ లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆ 2 అయితే డేవిడ్ యొక్క జారెత్ కోరీ కుష్నర్ కు మ్యాచ్ అవ్వట్లేదు. అయితే ప్రియులారా, మీకు ఈ విషయం అంతా కూడా అర్థమైందని నేను నమ్ముతా ఉన్నాను. అయితే జారెత్ కోరీ కుష్నరే యాంటీ క్రైస్ట్ అని ఖండితముగా అనేక మంది ప్రపంచంలో పెద్ద పెద్ద ప్రవక్తలు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. ఇక్కడ బైబిల్ని మనం డీకోడ్ చేసి ఆ క్యారెక్టర్స్ ను లిస్ట్ చేసి ఆలోచించే ప్రయత్నం చేసినట్లయితే అన్ని క్యారెక్టర్స్ మ్యాచ్ అవ్వట్లేదు, కొన్ని మ్యాచ్ అవుతా ఉన్నాయి. కాబట్టి జారెత్ కోరీ కుష్నర్ మరి యాంటీ క్రైస్త కాదే అనేది మీకు ఇప్పటికే మరి అర్థమైంది. అయితే కొన్ని విషయాలు ప్రిలారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి క్లారిటీ రాకపోవచ్చు, భవిష్యత్తు కాలం గడిచే కొద్దీ క్లారిటీ రావచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే ఏది మ్యాచ్ అవుతున్నాయి ఏది మ్యాచ్ అవ్వట్లేదు అనేది మీ ముందుంచాను, ఇక్కడ నిర్ణయము మీదే. అయితే ఈ కంటెంట్ 3 పార్ట్లుగా మనం చేయటం జరిగింది. జారెత్ కోరీ కుష్నర్ మొదటి 2 భాగాలు మీరు చూడనట్టయితే ఖచ్చితముగా చూడండి. అలాగే యాంటీ క్రైస్ట్ గురించి అనేకమైన వీడియోస్ చేసాం. ఇంత కంటెంట్ మీకు మేము అందించాలంటే చాలా ఎఫర్ట్స్ అవసరం అవుతాయండి. మరి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు కనుక నచ్చినట్లయితే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మర్చిపోకుండా ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకంటే షాకింగ్ కంటెంట్, 500 పైగా వీడియోస్ చేసాం, వాటన్నింటినీ కూడా మీరు చూడొచ్చు. వీడియో చూసిన ధన్యవాదాలు. లైక్ అండ్ షేర్ చేయండి. మీరు సూచన కామెంట్ సభలో చెప్పే ప్రయత్నం చేయండి. మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. ఏసయ్య మన దేశం దీవించిన గాక. ఆమెన్.